హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనుక మోదీ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అంటే కొన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండానే సిఐడి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసిందా అని చెప్పేసి రైస్ చేస్తున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత ఉంది సార్? అంటే దీంట్లో మన వాస్తవం అనేది నిజానికి మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే అనేక ప్రెజంప్షన్స్ అజంప్షన్స్ అంటాం కదా, దీన్ని ప్రాబబిలిటీస్ ఏమున్నాయి, ఉండే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మనం చర్చించవచ్చు. ఉందా లేదనేది ఎవరు కూడా కన్ఫామ్గా చెప్పలేదు. అయితే తెలుగుదేశానికి సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు నిన్న ఏం చెప్పారంటే, ఇతను జగన్ కావాలని G20 జరుగుతున్నప్పుడే ఇది ఎందుకు పెట్టాడంటే, అక్కడ వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మోడీ అమిత్ షా వీళ్ళందరూ వాళ్ళు ఈ విషయాన్ని ఇప్పుడు పట్టించుకొని దీంట్లో రంగంలోకి రాలేరు కాబట్టి తను కావాలనే ఇది ప్లాన్ చేశాడు. కానీ G20 అవగానే తనకి డ్రామా చూపిస్తారు వాళ్ళు అనేది చెప్పారు. అంటే వాళ్ళకి తెలియకుండా జగన్ ఈ పని చేశాడు అనేది రఘురామకృష్ణరాజు చెప్పారు. అట్లాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఈ రాధాకృష్ణ గారు రాస్తూ ఇతనికి ముందుంది డ్రామా ముసళ్ళ పండగ అన్నట్టుగా రాశారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆల్రెడీ అమిత్ షా చాలా కోపంగా ఉన్నాడంట, ఇతను ఎంత పని చేశాడు అని కోపంతో ఊగిపోయాడంట అమిత్ షా అనేది కూడా చెప్తున్నారు. అంటే తెలుగుదేశం సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఇది జగన్ కక్షపూరితంగా చేయడమే. ఎందుకంటే D1 నుంచి కూడా జగన్ చంద్రబాబు మీద కక్షతో రగిలిపోతున్నాడు, కసితో రగిలిపోతున్నాడు. చంద్రబాబు ఏమో మెతగ్గా ఉంటారు, ఆయన ఇట్లాంటి పనులు చేయరు కాబట్టి ఇంకన్నా భయము బెదురు వదిలేయాలి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు మెతకదనమే ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ఆయన కానీ ధైర్యంగా ఉంటే జగన్ ఈ ధైర్యం చేసేవాడు కాదు అనేది. అంటే ఇదంతా కూడా ఏం చెప్తుందంటే, ఇది జగన్నే చేశాడు, కక్షతో చేశాడు. చంద్రబాబు గారి మీద ఆయన కక్ష ఉంది. ఎందుకంటే గతంలో జగన్ మీద కాంగ్రెస్ వాళ్ళు వేసిన కేసులో చంద్రబాబు కూడా అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఇంప్లీడ్ అయ్యాడు ఆ కేసులో. అందువల్ల జగన్ 16 ఏళ్ళు జైల్లో ఉండడానికి చంద్రబాబు కూడా కారణమని జగన్ నమ్ముతున్నాడు. అట్లాగే తన ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తన మీద తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకి సంబంధించిన మీడియా కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఆ రకంగా చంద్రబాబు మీద కక్ష పెట్టుకోవాలనేది ఒకటి. రెండోది, రాజకీయంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టేస్తే, చంద్రబాబు గారు కొంత వీక్ అయితే దానివల్ల గెలుపు మనకు సులభం అవుతుంది. చంద్రబాబు వైపు ఉన్న శక్తులు అందరూ కూడా కొంత భయభ్రాంతానికి లోనవుతారు. చంద్రబాబుని తను ఇలా చేసినప్పుడు మనల్ని చేస్తే మనకి దిక్కెవరు అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. అంటే ఒక మొరాలిటీ అనే దాన్ని దెబ్బతీస్తారు. మొరేల్ అంటారు, మొరాలిటీ కాదు సారీ, మొరేల్. ఒక మొరేల్ అంటే ఒక ధైర్యం ఉంటుంది కదా, అటువంటి కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం అనేది జరుగుతుంది. దీన్ని మామూలుగా యుద్ధ వ్యూహం లేనంటే మొరేల్ని దెబ్బతీయడం అనేది ఇంపార్టెంట్. అందుకనే సైన్యాధ్యక్షుడిని ఫస్ట్ అటాక్ చేయడం వల్ల సైన్యం అంతా కూడా కకావికలం అవుతుంది. సైన్యాధ్యక్షుడిగానే చేయగలిగినప్పుడు మనం ఎంత అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని అటాక్ ద హెడ్ అంటారు, హెడ్ క్వార్టర్స్ని బొంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్ అని ఒక చైనాలో పిలిపించారు అప్పుడు. సో అలాగే బొంబార్డ్ ద హెడ్ క్వార్టర్, ఈయన ఒక హెడ్ క్వార్టర్ లాంటి వాడు, తల లాంటి వాడు. సో తలనే కొడితే మిగతా వాళ్ళందరూ భయపడతాడు. ఇప్పుడు రామోజీరావు గారు లాంటి వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ రామోజీ అనేది వస్తూ ఉంది. సో అనేది తెలుగుదేశాన్ని సపోర్ చేసే వాళ్ళందరూ చెప్తున్న థీరీ ఏంటంటే, జగన్దే ఇది, దీంట్లో ఎటువంటి కేంద్రం పాత్ర లేదు, కేంద్రం చూస్తూ ఊరుకోదు, ఇప్పుడు దీంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి దీని మీద స్పందించలేదు, అది అవగానే జగన్కి ఖచ్చితంగా ఉంటుంది అనేది వాదన. కాకపోతే రెండో వైపు నుంచి వాదన ఏంటంటే, అసలు మోడీకి అమిత్ షాకి తెలియకుండా జగన్ ఈ సాహసం చేస్తాడా? ఎందుకంటే మోడీ అమిత్ షాలు రేపు వాళ్ళకి కోపం వస్తుందా లేదా అనేది ఆలోచించకుండా జగన్ ఈ పని చేయడు. ఆల్రెడీ బీజేపీతో చంద్రబాబు గారు దగ్గరగానే ఉన్నారు. బీజేపీని ఈ మధ్యకాలంలో 2019 తర్వాత ఎప్పుడూ విమర్శించలేదు ఆయన, పైగా పలు సందర్భాల్లో మోడీని పొగుడుతూనే ఉన్నారు. ఆ మధ్య కూడా అమిత్ షాతో చర్చలు నడిచాయి పొత్తులుకి. ఎందుకంటే అమిత్ షా లాంటి వాడు ఊరికైనా కలవడు కదా, ఆయన చంద్రబాబు పట్ల సానుకూలంగా లేకపోతే చంద్రబాబుకి 4 ఏళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు?
అంటే వాళ్ళు సానుకూలంగా ఉన్నట్టే కదా అనేది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మొన్న ఎన్టీఆర్ కాయినప్పుడు కూడా నడ్డాతో సమావేశం అయ్యారు ఆయన, కూర్చొని ముచ్చటించారు, అప్పుడు కూడా కొంత ఈ చర్చ నడిచిందనేది చెబుతున్నారు. ఆ ఫోటో లీక్ కూడా చేశారనేసి మీడియాకి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు బీజేపీ మేము చంద్రబాబు కలుస్తారని కూడా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు. ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర గారు కూడా ప్రో తెలుగుదేశం వైపే మాట్లాడుతుంది. ఈ అరెస్ట్ని కూడా బీజేపీ ఖండించింది, బీజేపీలో ఉండే వివిధ నాయకులు ఖండించారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో ఫ్రెండ్లీగా ఉంటే, చంద్రబాబు గారికి యాంటీగా కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని అవసరం బీజేపీకి ఏంటి, దానివల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి అనేది చర్చ నడుస్తుంది. కానీ మరి జగన్ బీజేపీకి యాంటీగా ఈ నిర్ణయం తీసుకోగలడా, బీజేపీకి అంటే మోడీకి అమిత్ షా కోపం వచ్చే విధంగా తీసుకోగలడా, తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేడు అంటే ఆయన మీద కేసులు కత్తుల్లాగా వేలాడుతూనే ఉన్నాయి. వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటే ఆ కత్తి కిందకు దిగుతుంది, జగన్కి అది డేంజర్ అవుతుంది. ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటే ఏముంది, బెయిల్ మీద ఉన్నారు, బెయిల్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, జైలుకి వెళ్ళాలి. సో మరి ఇటువంటి పరిస్థితిలో జగన్ నిర్ణయం తీసుకున్నాడా, మోడీ వాళ్ళు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది వచ్చినప్పుడు ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, మామూలుగా మోడీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నది కానీ మనం చూస్తే మోడీ ప్రభుత్వం ఏంటంటే శత్రు వాళ్ళ ప్రత్యర్థుల మీదే కాకుండా కొంతమంది ప్రత్యర్థులు కాని వారి మీద కూడా కేసులు పెట్టడం అనేది చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ కవిత మీద, కవి నిజానికి కేసీఆర్ ప్రత్యర్థి ఏం కాదు, ముందు నుంచి కూడా చెప్తున్నది ఏమంటే కేసీఆర్ ఇండైరెక్ట్గా బీజేపీకి పనికొచ్చే పనే చేస్తున్నాడే, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్ అంటే అర్థమేమిటి. సో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అనే ఒక కూటమిని కడతానని కేసీఆర్ బయలుదేరినప్పుడు అది అంతిమంగా మోడీకే ఉపయోగపడే పరిస్థితి. అయినా కూడా మరి ఎందుకు కేసు పెట్టారంటే అట్లాగే, అదే ఒక అంశం. రెండవది జగన్ వాళ్ళ ఫ్రెండ్, జగన్ అన్ని విషయాల్లో కూడా రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో పార్లమెంట్ ఉభయ సభల్లో అన్కండిషనల్గా అడగకపోయినా కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మరి జగన్ కేసులను ఎందుకు వాళ్ళు క్లియర్ చేయలేదు ఇప్పటి వరకు, అలాగే ఉన్నాయి అవి. అంటే ఏంటంటే వాళ్ళ పద్ధతి, ప్రత్యర్థుల్ని వేధించడానికి కేసులు పెడతారు, ప్రత్యర్థులు కాని వాళ్ళని కూడా కేసులు పెట్టి తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. అలాగా చంద్రబాబు గారిని కూడా ఆయన మీద కూడా కేసులు ఉండి ఆయన్ని అరెస్టు దాకా తీసుకెళ్ళగలిగితే ఆయన కూడా తమకు చెప్పినట్టు వినే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు వదిలేశారంటే, పవన్ కళ్యాణ్ కూడా వదిలేయాలి. ఇప్పటి వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు, ఆయన ఎప్పుడు కూడా కరప్ట్ లేకపోతే ఇంకొకటో తప్పు చేసే అవకాశాలు ఇప్పుడు కనబడలేదు. రేపొద్దున పవన్ కళ్యాణ్ మీద కేసులు రావని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు మీద మోడీ ప్రభుత్వం అనేది కేసులు పెట్టించి మోడీని కంట్రోల్లో పెట్టుకోవాలా అనేది ఒక అంశం. అయితే రెండవది ఏంటంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో జీరో, ఏమి లేదు, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు 2019లో. ఇదే పరిస్థితి ఇప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎందుకంటే జగన్ గెలిచిన బీజే ఇటు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచిన వాళ్ళు కూటమి ఏర్పడకుండా, అంటే బీజేపీ కూటమి లేకపోయినా ఇండిపెండెంట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిచినా ఇటు జగన్ గెలిచినా కూడా వాళ్ళకి సెంటర్లో మద్దతు ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది లేదు. కానీ రాబోయే కాలంలో బీజేపీ వేలుకోవాలంటే ఏదో ఒక పార్టీని అనగదొక్కేసి ఆ స్థానంలో తాము రావాలి. అది కూడా నేషనల్ వైడ్గా వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ. రెండో వీక్గా ఉండే పార్టీని చూసి ఆ వీక్గా ఉండే పార్టీని తొక్కేసి తాము రావాలనేది వాళ్ళ ప్లాన్. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి దాంట్లో వాళ్ళు శివసేనని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు ఎన్సిపిని తమ ఇబ్బంది పెట్టి తమ కలుపుకుంటున్నారు. సో వాళ్ళ ప్లేసుల్లోకి రావాలంటే ఆ పార్టీలని బలహీనపరచాలి. ఆ రకంగా చంద్రబాబుని కానీ ఇబ్బంది పెట్టగలిగితే దీని తర్వాత మనం ఆ ప్లేస్లకి రావచ్చు. తెలుగుదేశం ఖాళీ అయితే తెలుగుదేశంలో ఉండే వాళ్ళంతా ఆల్టర్నేటివ్ లేకుండా బీజేపీలోకి వస్తారు అన్న ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో కూడా బీజేపీ తెలుగుదేశాన్ని
తొక్కేసే ఆలోచనలో ఉందనేది చెబుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి, వాళ్ళల్లో కొంతమందికి ఉన్నా కూడా అభిప్రాయం అది డైరెక్ట్గా మోడీనే మమ్మల్ని జగన్ ద్వారా చేయిస్తున్నాడు, జగన్ మీద జగన్ భుజం మీద గన్ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నాడు అనేది చెప్పుకోలేని ఒక పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకోవట్లేదు అనేది కూడా ఒక వెర్షన్. ఏదేమైనా మోడీకి తెలియకుండా జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకోలేడనేది ఎక్కువ మంది చెబుతున్న మాట. అది మామూలుగా మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్కి అంత గట్సు లేవు. అప్పుడంటే సోనియా గాంధీని వ్యతిరేకించిన పరిస్థితి వేరు. అప్పుడు అధికారంలో లేడు, కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు అతనికి అనివార్యమైంది. ఎందుకంటే చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ అది లేదు. ఇవాళ ఏంటంటే మోడీతో మంచిగా ఉండడం వల్ల అతనికి వచ్చే నష్టమేం లేదు. మంచిగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన ఎంతో కొంత తీసుకొస్తున్నాడు అనేది కూడా ఏర్పడింది జనంలో. అప్పులు ఎక్కువ చేయడానికి కూడా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టే కదా చేయగలుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వాన్ని ధిక్కరించాల్సిన అవసరం జగన్కి లేదు. సో మోడీ ప్రభుత్వాన్ని ధిక్కరించి చంద్రబాబు మీద ఇలా విరుచుకుపడి చంద్రబాబు గారిని జైలుకి పంపించడం వల్ల జగన్కి ఒరిగేదేంటి? ఓన్లీ కక్ష తీర్చుకున్నామని తృప్తి తప్ప, కానీ దానివల్ల మోడీకి యాంటీ అయ్యే సాహసం చేస్తాడా అన్నది మనకి డౌటే. కాబట్టి ఏదో రకంగా మోడీ ఇది ఉండేది అవకాశమే ఉంది. ఎందుకంటే నోటీసులు, ఐటీ నోటీసులు ఎవరు పంపించారు? ఐటీ డిపార్ట్మెంట్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీకి అమిషాకి తెలియకుండా ఐటీ వాళ్ళు పంపిస్తారా? ఎందుకంటే ఇప్పుడు నేషనల్ మీడియా రాస్తున్నది కూడా చూస్తే, ఈ అరెస్టు గురించి నేషనల్ మీడియా స్పందించిన విధానం చూస్తే, ప్రతి నేషనల్ మీడియా కూడా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ని దీనికి కూడా లింక్ పెడుతుంది. ఐటీకి కూడా, ఐటీ మొన్ననే నోటీసులు పంపించారు, దాని తర్వాత ఇది జరిగిందనే చెబుతున్నారు. అంటే ఏంటి, ఇదంతా కూడా మోడీ కనుసన్నల్లోనే జరుగుతుంది. చంద్రబాబు గారిని, తెలుగుదేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం, మెల్లగా దాన్ని ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా కనబడతారు వాళ్ళు. ఇటు చంద్రబాబుతో, ఇటు జగన్తో కూడా వాళ్ళు లవ్ స్టోరీ నడుస్తుంది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కానీ ఇన్ ఎసెన్స్లో చూసుకున్నప్పుడు జగన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లే వాళ్ళు, చంద్రబాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ వాళ్ళది హస్తం లేనప్పుడు, జగన్ ఇలా దూకుడుగా వెళ్తున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయగలరు అనుకుంటే, మరి అది చేస్తారా లేదనేది ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నట్టుగా ఇది చేస్తారా లేదనేది తొందరలోనే తేలిపోతుంది. ఎందుకంటే జగన్ ఎటు లండన్ నుంచి వస్తాడు, ఈ లోపల G20 కూడా అయిపోతుంది. అయిపోయినాక మరి వాళ్ళు ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుంటారా అనేది మనం చూడాలి. చర్యలు తీసుకుంటే మాత్రం వాళ్ళ రోల్ లేదని మనం క్లియర్గా చెప్పచ్చు. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు జగన్కు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ రామోజీ విషయంలో కూడా ఇంత దూకుడికి వెళ్తున్నాడంటే, రామోజీ ఈ పాటికి అమిత్ షా వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయకుండా ఉంటారు కదా వాళ్ళు కూడా. ఎందుకంటే అమిత్ షా రామోజీ దగ్గరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కలిశాడు కాబట్టి, అక్కడ కూడా దూకుడికి వెళ్తున్నాడు కదా జగన్. అంటే అక్కడ కూడా వాళ్ళ ఆశీస్సులు జగన్కు ఉన్నట్టే కదా. సో కాబట్టి ఎక్కువ భాగం ఈ వాదనకే స్కోప్ ఉంది. ఏ వాదన? కేంద్రం నాడి లేకుండా, కేంద్రం ఆశీస్సులు లేకుండా జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసే సాహసం చేయడు అనే ఒక వాదనకే ఎక్కువ బలం కనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.